సింహరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి మూడో రాశిలో రెండు గ్రహాలు రవి కుజుడు తొమ్మిదిలో గురువు రెండులో శుక్రుడు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది ఎటు సూచినా శుభమే గోచరిస్తోంది శాంతంగా చిరునవ్వుతో పనులు ప్రారంభించండి ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడే వెంటనే పూర్తవుతుంది పలు మార్గాల్లో లాభాన్ని పొందుతారు పోయినవి దొరుకుతాయి దూరం అవుతున్నాయి అనుకున్నవి దగ్గరవుతాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చేస్తున్న పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది నిండు మనసుతో సంపూర్ణంగా కృషి చేయండి లక్ష్యం వెంటనే నెరవేరుతుంది నిరంతర సాధన అవసరం ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను పెంచండి అదృష్టం వరిస్తుంది భూలాభం కలుగుతుంది తృతీయ బుధ గ్రహ సంచారం జరుగుతున్నందున కుటుంబ ముఖ్య వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడాలి కుటుంబంలోని ముఖ్య వ్యక్తులతో సంభాషించేటప్పుడు శాంతంగా ఉండాలి కుటుంబ పరంగా వ్యాపారపరంగా శ్రద్ధ వహించాలి ఎవరితోనూ వివాదాలతో కాలక్షేపం చేయవద్దు అధిక శాంతం మౌనం రెండు రక్షిస్తాయి ఆర్థిక అభివృద్ధి విశేషంగా ఉంటుంది ధనం సంపాదించుకోవడంలో దృష్టి నిలపాలి ధన సంపాదనలో దృష్టి ఎక్కువగా నిలపండి పలు మార్గాల్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది విద్యాయోగాన్ని పెంచుకుంటూ విజ్ఞాన పరంగా ముందుకు సాగండి అపారమైన జ్ఞానం మీ సొంతమవుతుంది వ్యాపారంలో కొన్ని సమస్యలు వాటంతటవే తొలుగుతాయి ప్రారంభించిన పనులు పూర్తవుతాయి ఒడిదుడుకులు లేకుండా శాంత తత్వంతో ప్రయత్నించండి ఫలితం చాలా బాగుంటుంది సింహరాశి వారు సింహరాశి వారు ఇష్టదేవతారాధన దేవత చేయటం వల్ల ఆనందాన్ని పొందుతారు వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు ఇష్ట దైవాన్ని స్మరించండి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గ్రహాలు అధికంగా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి దానాలతో పని లేదు